తెలుగు తమిళంలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆమని. జంబలకడి పంబ, మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, మావిచిగురు, ఆ నలుగురు చందమామ కథలు సినిమాలు ఆమనికి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే చాలా మంది హీరోలకు జోడీగా నటించిన ఆమని చిరంజీవి సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేశారు. సాధారణంగా చిరంజీవి సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఎవరైనా రిజెక్ట్ చేయరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమని చిరంజీవితో నటించలేదనే బెంగ తనకు ఉందని, అయితే కొన్ని కారణాల వల్ల చిరంజీవితో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని ఆమె అన్నారు. ఒక సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించే అవకాశం వచ్చిందని, చిరంజీవికి సోదరిగా నటించడం కుదరని పని కావడంతో సున్నితంగా ఆఫర్ను రిజెక్ట్ చేసినట్టు వెల్లడించారు. ఆమని ప్రధాన పాత్రలో నటించిన అమ్మ దీవెన సినిమా శుక్రవారం విడుదల కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆమని ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆమని సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆమని 2 రోజుల క్రితం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి. అనంతరం ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న ఆమని పలు టీవీ ఛానళ్లలోని ఈవెంట్లలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేస్తున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుని ఆమని నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Top Telugu TV.